జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ఆర్మీ వాహనంపై గ్రెనేడ్తో అటాక్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలు, విజిబిలిటీ సరిగ్గా లేకపోవడం వంటి పరిస్థితుల్ని ఉగ్రవాదులు అనుకూలంగా మలుచుకున్నారు. సైనికులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్లతో మెరుపు దాడికి దిగారు. బింబేర్ గలీ నుంచి పూంచ్ జిల్లాలోని సాంగియోట్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాల పాలైన సైనికుణ్ణి రాజౌరిలోని సైనిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.